హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ తెలుగు వ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరికీ ఆకూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ముందుగా ఒక హాఫ్ కప్ కందిపప్పుని ఒక హాఫ్ కప్పు మసూర్ దాల్ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళల్లో నానబెట్టుకున్నాను దీనికి నేను వన్ కప్ బ్రోకలీ రేప్ తీసుకున్నాను మనం ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు అండ్ వన్ కప్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పొడుగ్గా స్లైసెస్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి స్లిట్ చేసుకున్నాను ఇప్పుడు నేను వీటిని అన్నిటినీ ప్రెషర్ కుక్కర్లో వేసుకుని అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి దానికి మూడు కప్పులు వాటర్ తీసుకుని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను ఈ పప్పుకి మామిడికాయ మనకి పుల్లగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది సో పుల్లటి మామిడికాయ తీసుకోవాలి మనం రెగ్యులర్గా మామిడికాయ పప్పు కన్నా ఇలా ఆకుకూర యాడ్ చేయటం వలన పిల్లలకి మనం హెల్దీ వేలో ఎంతో కొంత ఆకుకూర ఇచ్చినట్టు ఉంటుంది సో ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మనం తీసి దాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి దాంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేస్తే అన్నీ కలిసి బాగా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది పప్పు ఆవకాయ కాంబినేషన్ సూపర్ అండ్ చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి తాలిం పెట్టుకోవాలి సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం మినప్పప్పు కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు ఎండుమిర్చి మనం మామూలుగా తాలింపు పెట్టుకున్నట్టే ఇవన్నీ యాడ్ చేసుకుని లాస్ట్లో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత మనం దీన్ని పప్పులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మనకి టేస్టీ ఎమ్మె అండ్ హెల్తీ పప్పు రెడీ అయిపోయింది ఇది అందరికీ తెలిసిందే బట్ ఆ కూర యాడ్ చేస్తే మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్